ప్రతి పేదవాడికి లబ్ధి పొందే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రవేశపెడుతుందని రంపచోడవరం శాసనసభ్యురాలు నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. అల్లూరు జిల్లా రంపచోడవరం మండలంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమంలో పాల్గొని నూతనంగా మంజూరైన 308 నూతన పెన్షన్లు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధనలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన నుండి నేటి వరకు ప్రతి పేదవాడికి లబ్ధి చేకూరే విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని అన్నారు. రాష్ట్రంలో సుమారు 63 లక్షల మంది లబ్ధిదారులకు నేరుగా వారి ఇంటి వద్దనే పెన్షన్లు అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం ఎంపీపీ, జెడ్పీటీసీ వైస్ ఎంపీపీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వాళ్ళందరూ సాకి మల్లి వయసులో వారి నిరాధానికి గురే కావచ్చు, లేదా మల్లి వయసులో కష్టపడిన అఫ్యానం కొంచెం వచ్చింది, ముసలి వయసులో ఎవరైనా పిల్లల మీద ఆధారపడి బతకడం అనేది కొంచెం ఇబ్బందికర పరిస్థితి. తలసేమియా, సికిల్ సెల్, అలాగే మూత్రపిండ వ్యాధులు వంటి వాటి. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. థ్యాంక్ యూ. అయిపోలవరం వాళ్ళు రెడీగా ఉండండి. అయిపో పత్తుల అభిరెడ్డి, ఏలా చిన్నారెడ్డి, పత్తుల అభిరెడ్డి, ఏలా చిన్నారెడ్డి, రాకూరు రాకూరు ఇతర ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు. ఒకసారి ఇంకా వద్దా చూడు.